వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు ఇది కూడా ఓడిపో చూస్తుంది అంత నిజమేనా గత ట్రైలర్ లా కాకుండా నిన్ను చెప్పిన కరెక్ట్ గా రిలీజ్ చేసిన రిలీజ్ ట్రైలర్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉంది ఒక ట్రైలర్ చేయాల్సిన పని చేసింది ఈ పీస్ అదే సినిమా మీద హైప్ పెంచడం చిన్న చిన్న స్పాయర్స్ ఉండొచ్చు కొంచెం జాగ్రత్త జారిపడిపోతారు పడిపోతారు ఇంకా ఇంట్రొడక్షన్ ఇవ్వాలనేది కానీ మీరు స్కిప్ చేస్తారని నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా ఫస్ట్ ట్వంటీ సెకండ్స్ లోనే మూవీ మొత్తం చెప్పేసి సమస్త సృష్టి ఉంటుందంటాడు అలాంటిది మీ కడుపును భగవంతుడే ఉన్నాడు అంత అయిపోయింది ఇంటికి వెళ్ళిపోండి ఈ చెట్టు శంభాలలో ఉన్న ఒక చెట్టు రియల్ లైఫ్ లో కూడా ఉంటుంది అని రైటింగ్స్ చెప్తాయి అండ్ ఇది రియల్ గా ఒక పెద్ద పాన్యున్ ట్రీ అండ్ ఈ సినిమాలో ఈ ట్రీ మనుషులకి కనెక్ట్ అయి ఉంటది అనుకుంటా అంటే ఈ ట్రీ ని ట్రీ ఆఫ్ లైఫ్ అని కూడా అంటారు సో ఈ ట్రీ మనుషులకి కనెక్ట్ అయి ఉంటది ఇండైరెక్ట్లీ ఆ డైరెక్ట్ లైక్ ఇది ఉన్నంత వరకు మాత్రమే మనుషులు బ్రతికి ఉంటారు మాకు ఆల్రెడీ కనిపిస్తుంది ఈ చెట్టుకి ఆకలేం లేవు అంటే ఈ చెట్టు ఫుల్ తన ప్రాపర్ కండిషన్ లో లేదు సేమ్ ఫర్ హ్యూమానిటీ ఆల్సో ఇలా ఏదైనా ఉండొచ్చు అండ్ ఇది డీటెయిల్ ఏం కాదు జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే సో అశ్వా అంకల్ స్ట్రెంత్ మేము ఆల్రెడీ చూసాం ట్రీజర్ ట్రైలర్స్ తో చాలా చూసేసాం సో అశ్వా చేయి మీద దీపిక పడుకోని క్యారెక్టర్ దిగడానికి కాళ్ళు పెట్టినప్పుడు అశ్వా స్ట్రాంగ్ కాబట్టి హ్యాండ్ మూవ్ కాకుండా అలానే స్టిల్ గా ఉండి ఉంటే ఆయన ఆల్రెడీ స్ట్రాంగ్ ఉన్నాడు అది రెప్లికేట్ అయ్యేది ఇక్కడ కూడా బట్ నా సజెషన్ ఏంటంటే అశ్వంత్ తామ హెవీ స్ట్రాంగ్ కాబట్టి ఇంకా ఆ బేబీ పుట్టలేదు కాబట్టి ఇలా చేయి పెట్టినప్పుడు ఆ చేయి అప్ అండ్ డౌన్ మూవ్ కాకుండా అలానే స్టిల్ గా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని నా ఒపీనియన్ అంతే లాస్ట్ ట్రైలర్లోనే అర్థమైంది కానీ ఈ ట్రైలర్లో కన్ఫర్మ్ అయింది భైరవ నార్మల్ హ్యూమన్ కాదు హీ ఈజ్ స్ట్రాంగ్ ఈజ్ ఫాస్ట్ యూ కెన్ సీ దట్ హియర్ అండ్ అతనికి ఒక గోల్ ఉంది ఆ గోల్ కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతాడు అతనికి ఉన్న స్ట్రెంత్ ఎంత అనేది అతనికే తెలియదు అనుకుంటా లైక్ అజ్ యూ క్యాన్ సీ హియర్ నార్మల్ మనిషి ఎవరో అలా చేయలేరు మేబీ టాలీవుడ్లో హీరోలకి సూపర్ హీరోలు చూపిస్తారు దాని ఎఫెక్ట్ అంటే నో ఐ థింక్ లీపర్త్ భైరవ స్ట్రాంగ్ గానే ఉంటాడు అనుకుంటా అండ్ భైరవ ఇలా స్ట్రాంగ్ గా ఉండటానికి మేబీ పెద్ద రీజన్ ఉండొచ్చు అని అనుకుంటా తిరితి అండ్ భైరవ క్యారెక్టర్ మీద ఒక ఫైనల్ స్టేట్మెంట్ పాస్ చేయాలనుకుంటున్నాను హనుమంతుడి క్యారెక్టర్స్ తో కూడి ఉన్న భైరవడితను ఐ క్యాన్ ఫర్ హిమ్ బికాస్ కొన్ని కొన్ని టైమ్స్ హీస్ బిహేవియర్ ఈస్ జస్ట్ లైక్ హనుమన్ అండ్ స్ట్రెంగ్ కూడా అంతే ఉంటది అండ్ దెన్ ఈ ఒక్క ట్రైలర్ లో రెండు మ్యాచ్ కట్స్ ఉన్నాయి మీ అందరికి తెలిసిన మ్యాచ్ కట్ అంటే మంజుమల్ బాస్ లో ఉన్న ఈ మ్యాచ్ కట్ అలా ఈ ట్రైలర్లో రెండు ఉన్నాయి ఒకటి అశ్వాంకల్ భైరవుడిని కొట్టినప్పుడు ఫస్ట్ ఫైట్ నుంచి సెకండ్ ఫైట్ కి ఒక మ్యాచ్ కట్ రెండవ మ్యాచ్ కట్ అది వచ్చినాడు చెప్తా అండ్ ఇక్కడ సౌండ్ వినండి ఆ మెటాలిక్ సౌండ్ ఎందుకంటే ఈ క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ లో భైరవ సూట్ ఎంత పవర్ఫుల్ ఎంత స్ట్రాంగ్ ఉండదు అనేది జస్ట్ ఒక సౌండ్ రూపంలో కూడా ఇలా కూడా చెప్పొచ్చు చాలా చిన్న ఇది అండ్ ఇది సెకండ్ మ్యాచ్ కట్ కానీ ఈసారి భైరవ అశ్వా అంకల్ కి కొడతాడు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ దట్ భైరవ ఇక్కడ ఇలా కొట్టిన డెబ్బలకి మహాభారతంలో ఆయన ఇన్సిడెంట్స్ గుర్తు చేసిందంటే సేమ్ దెబ్బ అంటే సేమ్ క్యారెక్టర్ మేబీ ప్రభాసే కల్కి అని అంటున్నారు బట్ బట్ ఇట్స్ జస్ట్ ఆ మ్యాచ్ కట్ అంతే ఇంకేం లేదు ఆ సీన్ కూడా సపరేట్గా ఉంటుంది జస్ట్ అలా క్రియేటివ్గా మీ ముందు పెట్టారు మీరు తినడానికి అంతే ఇంకేం లేదు ప్రీవియస్ ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో మాట్లాడుకున్నాడు ఈ ఏనుగు ఈ ఫ్రేస్ లో వచ్చిన ఏనుగు అని అనుకుంటున్నాను నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ నా గెస్ట్ ఏంటంటే చూడండి ఫస్ట్ ఎవరో తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటారు అక్కడ కొడితే అశ్వత్థామ వేగంగా వెనక్కి తెగిలి ఆ ఫోర్స్ కి మంది గాలిలో లేచి అయినా అక్కడే ఆగకుండా ఇంకా వెనక్కి వచ్చి అశ్వత్థామ ఈ ఏనుగుకి తెగిలి ఆ ఫోర్స్ తో ఏనుగు కూడా వెనక్కి వెళ్ళిపోయింది అంత స్ట్రాంగ్ పంచ్ అది స్టోరీ రాస్తున్నప్పుడు రైటర్స్ ఒక టెక్నిక్ ని ఫాలో చేస్తారు అండ్ దాన్నే పవర్ స్కెలింగ్ అని అంటాం మేము మాట్లాడుకుందాం ఇప్పుడు అశ్వ అంకల్ ఈ సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా క్యారెక్టర్ భైరవుడిది ఎంత సినిమానో అశ్వా అంకల్ది కూడా అంతే సినిమా ఇది ఇది పక్కనడితే పాండవులు ఈక్వల్ స్ట్రెంగ్ లో ఉంటారు అశ్వత్థామతో కాబట్టి పవర్ మ్యాచ్ ఉండదు కానీ ఇక్కడ యుద్ధంలో అంటే అశ్వత్థామ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ మొత్తం బాడీ కవర్ మెటల్తో ప్రొటెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఈ క్యారెక్టర్ కేవలం బట్టలు మాత్రమే ఉన్నాయి బాడీ మీద అండ్ ఆ క్యారెక్టర్ ఒక పంచ్ కొడితే ఇంత దూరం ఇంత ఫోర్స్ తో వెనక్కి వచ్చాడంటే అది అశ్వా అంకల్ కు ఉన్న పవర్ కాదు ఆ పంచ్ లో ఉన్న పవర్ అండ్ అంత పవర్ పాండవులకి ఇవ్వరు సో దీన్ని బట్టి నేనేం చెప్తానంటే ఇలా గుద్దిన క్యారెక్టర్ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ అనుకుంటున్నాను నేను అనే ఉండ ఈ షాట్ ఎలా తీసి ఉండొచ్చు అని ఇది సీజే కాదు ఎందుకంటే వీళ్ళు వచ్చి రియల్ గా డాష్ కొట్టుకున్నారు క్రిటికల్ షార్ట్ ఇది కానీ ఎలా అచీవ్ చేశారనేది అయితే నాకు తెలియదు మీలో ఎవరైనా కల్కే టీమ్ ని చూస్తుంటే ఈ షార్ట్ తీస్తున్నప్పుడు మీరు అక్కడ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది అండ్ దాన్ చూపిస్తారు అతిలోక సుందరిని కన్నా ఉలగనాయక వీరుడు దిస్ ఈజ్ పీక్ మేకప్స్ ఇది ఈ పర్సన్ ని స్కల్ మీదున్న మాక్ ని మాక్ సపోర్ట్ గా కుట్టిన స్టిచెస్ ని స్కిన్ ని బాడీని చూసిన తర్వాత నేను చెప్పేది ఏంటంటే హి సమ్వేర్ నియర్ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ అనుకుంటున్నాను నేను కొత్త బాడీ కోసం ఎప్పుడు భజనలోనే ఉంటాడనమాట అండ్ ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది మాకు కొత్త బాడీస్ ప్రిపేర్ అవుతున్నాయి బిసి బిసి ఆగి అండ్ దాని మా గారి చుట్టూ తిరుగుతున్న ఈ ఫైవ్ బాల్స్ ఆయనకు ఫైవ్ బాల్స్ ఉన్నాయని కాదు ఓ ఫ్రెండ్లీ మచ్ మేబీ దీని మీనింగ్ ఆయన కంట్రోల్లో పంచభూతాలు అని అయి ఉండొచ్చు లేదా ఇవి ఆయన సెక్యూరిటీ కోసం ఉండొచ్చు లేదా ఈ పాల్స్ యాక్చువల్ గా కలి కంట్రోల్లో ఉండి ఉండొచ్చు అండ్ కలి కంట్రోల్లో మావగారు ఉండి ఉండొచ్చు లైక్ లోపల ఇన్సైడ్ ఈ రెడ్ కలర్ లోపల చెప్తున్నాను నేను తిరి తిరి అండ్ నేను కలికి మీద చాలా వీడియోస్ చూశాను కానీ మీరు ఈ త్రీ వీడియోస్ చూడండి ఇచ్చారు మీకు కంటెంట్ శుభం నాకు వ్యూస్ లాభం అండ్ దెన్ దిస్ ఈస్ షార్ట్ అశ్వాంకల్ జీవితాన్ని మార్చిన షాట్ ఇది ఉత్తర గర్భానికి బ్రహ్మాస్త్ర వదిలిన అశ్వత్థామ ఆ బాణం వచ్చి గుచ్చుకోవడం చూడొచ్చు గతంలో చేసిన పాపాలకి రిడెంప్షన్ ఈ మాటలు భగవంతుని రూపన సమస్త సృష్టి ఉంటుందంటారు అలాంటిది మీ కడుపును భగవంతుడే ఉన్నాడు నేను కాపాడుతా అండ్ ఇది వామ్ము ఎక్సలెంట్ షాట్ ఎలా ఏమైంది ఏమొచ్చి తగులుకుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి అశ్వత్థామ రథంలో వెళ్తుండగా ఎవరో ఏదో విసిరి విసిరారంతే అండ్ దాని మొత్తం చిందరవందరగా ఎగిరిపోతుంది ఎవరు విసిరారు ఎక్కడ విసిరారంటే లెఫ్ట్ టైర్ ని చూడండి లెఫ్ట్ టైర్ ఫస్ట్ బ్రేక్ అయింది అండ్ ఏమొచ్చి తగిలిందంటే గధ వచ్చి తగిలింది అండ్ మహాభారతంలో చాలా మంది గత పట్టుకొని ఉంటారు కానీ మెయిన్ పిల్లర్స్ దుర్యోధనుడు అండ్ భీముడు సి దుర్యోధన మనిషి ఎలాంటి నాకు తెలియదు బట్ అతను ఒక మంచి టీం మేట్ అశ్వత్థామ టీంలోనే ఉండి అశ్వత్థామనే అటాక్ చేసే ఛాన్స్ అయితే అస్సలు లేదు సో ఇట్స్ భీముడు యంగ్ గా ఉన్న అశ్వ అంకల్ ఎక్కడికో వెళ్తుంటే భీముడు తన గదని విసిరి ఈ రథాన్ని టేక్ డౌన్ చేశాడనమాట ఆ తిరి కానీ ఇక్కడ యాక్చువల్ డీటెయిల్ ఏంటంటే చూడండి ఏదో డార్క్ గ్రీన్ కలర్ పవర్ ఈ రథంలో ఉన్నట్టు చూపించారు ఐ డోట్ నో వాట్ ఇట్ ఈస్ మేబీ ఆ గత వచ్చి తగిలిన ఫోర్స్ జనరేట్ అయిన ఎనర్జీ అయి ఉండొచ్చు ఆర్ ఇంకేదైనా అయిన సినిమాలోనే చూడాలి అది అండ్ దాని సేమ్ ఇలాంటి ఒక డీటెయిల్ ఈ షిప్ బ్లాస్ట్ అయిన తర్వాత స్క్రీన్ మొత్తం చూడొచ్చు ఆ ఎనర్జీ సిగ్నేచర్స్ అండ్ ఇదే షార్ట్ ట్రైలర్ వన్ లో ఇలా ఉంది ఇప్పుడు ఇలా మార్చారు కలర్ గ్రేడింగ్ అండ్ ఇలాంటి డీటెయిల్స్ నేను అప్పుడప్పుడు చెప్తుంటాను ఎందుకంటే ఇలాంటి డీటెయిల్స్ ఇలాంటి అప్గ్రేడ్స్ గేమ్స్ మీ అక్కి ఒక జోష్ ఇస్తాను బికాస్ ఐ బిలీవ్ ఇన్ దిస్ కాన్సెప్ట్ కీప్ రివైజింగ్ అండ్ టిల్ రిలీజ్ ఇఫ్ యూ ఫైండ్ నథింగ్ లెఫ్ట్ టు ఇంప్రూవ్ ఆర్ అప్డేట్ దాన్ ఇట్స్ అ ప్యాట్ ఫిల్మ్ అని నమ్ముతూ ఉంటాను లైక్ ఇంకో పది గంటల్లో సినిమా రిలీజ్ ఉందంటే అప్పటి వరకు కూడా అప్డేట్స్ చాలా మంది చేస్తూ వచ్చారు ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు కూడా కష్టమే కానీ మనం ఇంటర్నెట్ కాలంలో ఆల్రెడీ బ్రతుకుతున్నాం కాబట్టి డౌన్లోడింగ్ అప్లోడింగ్ అని అనుకోండి చాలు సింపుల్ మీరు ఏం డౌన్లోడ్ అవుతుంది ఏం అప్లోడ్ అవుతుంది అని తెలుసుకునే లోపు సినిమా రిలీజ్ అయిపోతుంది అక్కడ చూసి తెలుసుకునేయండి అంతే అండ్ దెన్ నా ఇంకో థిరీ ఏంటంటే సంబాల అనే సిటీ మొత్తం కొండల మధ్య క్లోజ్ అయి ఉంటుంది అనుకుంటున్నా బాస్ ఇక్కడ కొండ ఇక్కడ కూడా కొండలు సో ఐ థింక్ మిగతా ప్రపంచం నుంచి ఐసోలేట్ చేసుకుని ఇక్కడ బ్రతుకుతున్నారు వాళ్ళ టెక్నాలజీని డెవలప్ చేసుకుని అని అనుకుంటున్నాను అండ్ దెన్ కమాండర్ మానస్టిమ్ వాళ్ళు ఎగురుకొని వెళ్ళిపోవచ్చు కదా ఫ్లైట్లో అనుకుంటే ఇక్కడ ఒక ఇన్విజిబుల్ షీల్డ్ ఉంది వాళ్ళకి సెక్యూరిటీగా సో ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు వీళ్ళ ఫస్ట్ గోల్ వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం అండ్ దెన్ దీపిక క్యారెక్టర్ అండ్ తనకి పుట్టబోయే బిట్టని దర్ పర్పస్ అని బట్ ఇంతే కాదు ఇంకోటి ఏదో ఉంది దాన్ని కూడా కాపాడుతున్నారు అదేంటి టెక్నాలజీ ఆర్ ఇంకో ప్రాణమా ఏంటది తెలుసుకుందాం సినిమాలో అండ్ నేను ఇందాక చెప్పినట్టే చూడండి గాడ్ చేస్తున్నారు అండ్ దాని ట్రైలర్ వన్ లో కాళ్లతో బుజ్జిని ఆపుతాడు అశ్వాంకర్ ట్రైలర్ టూ లో చేతులతో ఆపుతాడు పాపం బుజ్జికి ఎన్ని కష్టాలు బుజ్జీ రాకెట్ బుజ్జి 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 ద ద నుంచి మారిపోయిన ని లాంచ్ చేసిన బుజ్జికే కే మళ్ళీ రాకెట్ పంపించేస్తాడు ప్రూఫ్ గా ఇక్కడ కింద ఫైర్ అండ్ బుజ్జి మీద స్మోక్ అండ్ ఇక్కడే అర్థమయ్యే ఇంకో విషయం ఏంటంటే బుజ్జి ఇప్పుడు స్ట్రాంగ్ అండ్ ఆ రాకెట్ తగిలిన బుజ్జికి ఒక స్క్రాచ్ కూడా రాలేదంటే ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ షేఈస్ నౌ అండ్ దాని భైరవ కళ్ళలో ఎమోషన్ ఏదో జరిగింది ఇక్కడ మేబీ థింక్ ఇది ఏం ప్రిడిక్షన్ ఇంకా జస్ట్ ఎస్ అంతే జస్ట్ ఒక అలా మర్చిపోదాం బుజ్జి ఇక్కడ మళ్ళీ పోయింది అనుకుంటే తిరి తిరి అండ్ ఐ కాల్ దిస్ యాజ్ మా సౌతార్ ఆఫ్ భుజీ సో ఐ థింక్ ఎక్కువ స్పాయిలర్స్ ఇవ్వకుండా ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ ట్రై చేసాను అండ్ నాకున్న భయం ఈ ట్రైలర్ తో సాల్వ్ అయిపోయింది కల్కి టు ఎయిట్ నైన్ ఎయిట్ ఒక యూనివర్స్ అనేది తెలిసింది సో ఫస్ట్ మూవీ ఒక సేవియర్ మూవీలా లేక కష్టాల్లో ఉన్నోళ్ళని వచ్చి కాపాడే దేవుళ్ళని చేసేస్తారేమో అని భయపడిపోయాను నేను బట్ దిస్ మూవీ ఈస్ మోర్ దాన్ దాట్ కేవలం టార్చర్ అనుభవించే వాళ్ళని కష్టాల్లో ఉన్నోళ్ళని వచ్చి ఒకడు కాపాడే సినిమా ఇది కాదు దిస్ మోర్ దట్ అండ్ రిపీటింగ్ టూ ఎయిట్ ఎయిట్ నైన్ సినిమా కేవలం ఒక డిస్ట్రాయిడ్ ఫ్యూచర్ ఫ్యూచర్ని కాపాడటానికి వచ్చిన సేవియర్ కి సంబంధించిన సినిమా అయితే కాదు దిస్ మూవీ ఇస్ ఆల్ అబౌట్ సాక్రిఫైసెస్ హోప్ హ్యుమానిటీ మరి ముఖ్యంగా ధర్మం అంతే కల్కి రిలీజ్ ట్రైలర్ అంటే కల్కి ట్రైలర్ టూ చూసిన తర్వాత నాకు ట్రైలర్ లో కనిపించిన మైక్రో డీటెయిల్స్ నేను చెప్పిన డీటెయిల్స్ లో మీకు నచ్చిన డీటెయిల్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి నేను కూడా చెప్పండి డీటెయిల్ ఆర్ థిరీ ఏదైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి అండ్ నేను ఇంట్లో నేను కొంచెం బయట వచ్చాను వాయిస్ లో ఏదైనా తేడా ఐ ఫర్ దాట్ ఇన్కన్వీనియన్స్ ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలానే కల్కి సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డే డిస్కషన్ వీడియో నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి ఆ కొత్త సరుకు ఏంటి అనే కన్ఫ్యూజన్ లో ఉంటే ప్లేలిస్ట్ లింక్ ఇక్కడ ఇస్తాను వెళ్ళి చూడండి అవేంటో అర్థమవుతాయి అండ్ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ రోజే డిస్కషన్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ ఒక బటన్ ఉంటది మూవీ అనే ఒక బటన్ ఉంటది ఆ బటన్ ని నొక్కండి ఇవి నా సామాజిక ప్రసార ఖాతాను పర్సనల్ అప్డేట్స్ అక్కడే వేస్తుంటాను ఏదైనా డిస్కస్ చేయాలంటే మాట్లాడాలంటే ఫాలో చేసుకోండి వీడియో సూన్ బాయ్ బాయ్